హాయ్ ఫ్రెండ్స్ అందరి నమస్కారం చాలామంది గ్రామ వార్డు వాలంటీర్ మూడవ నోటుకు సంబంధించి ఈ విధమైన డౌట్లు అడిగారండి అర్హతలు ఏంటి ఉంటాయి జిల్లాల వారిగా ఎన్ని ఖాళీలు ఉంటాయి ఎన్ని మార్కులు ఉంటాయి ఏం సిలబస్ ఇస్తారు సో ఈ డౌట్లన్నీ అందరికీ నేను అర్థమయ్యే విధంగా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ వీడియో చూస్తున్న వాలంటీర్లు తోటి ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి ఎందుకంటే ఇటువంటి మంచి మ్యాటర్ ఇటువంటి సువర్ణ అవకాశం ఇప్పుడు రాదు కాబట్టి వాళ్ళు కూడా గ్రామ వాలంటీర్ జాబ్కి అయితే అప్లై చేసుకుంటారు అలాగే ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను సో ఫ్రెండ్స్ మ్యాటర్లోకి వెళ్ళిపోయినట్లయితే మనం ఏ విధంగా దరఖాస్తు చేసుకోవాలో ఈరోజు ఈ రెండు పేపర్లు అయితే ఇవ్వడం జరిగింది సో దరఖాస్తు ప్రక్రియ ఈ విధంగా ఉంటుందండి అయితే చూసినట్లయితే మనకు రెండు వేల ఇరవై జనవరి నాటికి పద్దెనిమిది ఏళ్ళ వయసు పూర్తయిన ముప్పై ఐదు ఏళ్ళు నిండిన వారంతా ఆన్లైన్లో ఈ వెబ్సైట్లు అయితే మనము బుక్ చేసుకోవాల్సి సారీ సార్ అప్లై చేసుకోవాల్సి ఉంటుంది ఈ వెబ్సైట్ లింక్ అనేది మీకు డిస్క్రిప్షన్ లింక్లో నేను అయితే ఈ లింక్ అనేది ప్రొవైడ్ చేస్తాను రేపు అప్లై చేసుకునే అవకాశం ఉంటుంది రేపు అప్లై చేసుకోవచ్చు అలాగే మీరు గుర్తుపెట్టుకోండి జనవరి ఒకటి నాటికి పద్దెనిమిది ఏళ్ళు పూర్తయి ఉండాలి ముప్పై ఐదు ఏళ్ళ ఉండాలి సో వీళ్ళే అర్హులుగా పరిగణిస్తారు అయితే మనకి రిజర్వేషన్ ప్రకారం చూసినట్లయితే ఖాళీల భర్తలలో యాభై శాతం మహిళలకు రిజర్వేషన్ అలాగే మిగతా యాభై పోస్టులకు సంబంధించి స్థానిక ప్రాధాన్యమిస్తూ రూల్ ఆఫ్ అంటే ఆర్ఓఆర్ అమలు చేయనున్నారు అయితే ఇందులో ప్రకారం మనకి ఏ సిలబస్ ఇస్తారైతే చూద్దాం ఇంటర్వ్యూ వంద మార్కులకైతే ఉంటుంది ఇలా చూస్తే ప్రభుత్వ పథకాలు కార్యక్రమాలపై పరిజ్ఞానం అవగాహనకు సంబంధించి ఇరవై ఐదు మార్కులు ఉంటాయి అలాగే ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాల అమల్లో భాగస్వామ్యం ఇంకా సేవా సంస్థలో పనిచేసినటువంటి అనుభవం అనుభవం ఇంకా సామాజిక కార్యక్రమంలో పాల్గొన్నట్లయితే ఇరవై ఐదు మార్కులు ఇంకా నాయకత్వ లక్షణాలకు సంబంధించి ఇరవై ఐదు మార్కులు ఇతర నైపుణ్యాలకు సంబంధించి ఇరవై ఐదు మార్కులు సో ఈ విధంగా మనకు హండ్రెడ్ మార్క్స్ అయితే డిక్లైర్ చేయడం జరిగింది అయితే మనకు ఒక జిల్లాకు సంబంధించి అయితే జిల్లాల వారీగా సారీ మండల వారీగా వాలంటీర్ పోస్టులు అయితే ఈ విధంగా ఉన్నాయి సో విజయనగరం జిల్లాకు సంబంధించిందంటే మనకి ఈ నోటిఫికేషన్ అనేది తెలిసిన విషయమే నోటిఫికేషన్ అనేది రేపు జారీ చేయడం జరుగుతుంది దరఖాస్తు స్వీకరణ అనేది ఇరవై నుంచి చేపడతారు అలాగే లాస్ట్ డేట్ చూసినట్లయితే ఇరవై నాలుగు వరకు అయితే ఉంటుంది ఇంటర్వ్యూ తేదీలు అనేవి ఇరవై ఏడు ఇరవై ఏడు నుంచి ఇరవై తొమ్మిది వరకు అయితే ఉంటాయి సో నియామకాలన్నీ పూర్తి చేసి మే ఒకటో తారీఖు వీళ్ళు జాబ్లో జాయిన్ అవ్వాల్సి ఉంటుంది సో ఇది ఎలా ఉంటే మనం చూసుకోవాల్సింది ఏంటంటే విజయనగరంలో అయితే మే విజయనగరంలో చూసినట్లయితే మనకు మూడు వందల ఇరవై గ్రామ వాలంటీర్ పోస్టులు అయితే ఉన్నాయి నూట యాభై మూడు వార్డు వాలంటీర్ పోస్టులు ఉన్నాయి సో ఈ విధమైన వెబ్సైట్ అయితే మీకు డిస్క్రిప్షన్స్లో ఇస్తాను సో ప్రతి ఒక్కరికి రేపు అప్లై చేసుకోవచ్చు సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో ఈ వీడియోలో ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ రూపాయలు అడగచ్చు ప్రతి ఒక్కరికైతే ఇస్తాను తోటి వాలంటీర్లో తోటి ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి తప్పుకు మంచి సబ్స్క్రైబ్ డైలీ ఫాలో అండి జై హింద్